ఎలక్షన్స్ కూడా అందరూ రాష్టం అంతా కూడా సిద్ధంగా ఉండాలని అందరికీ ఆల్రెడీ పిలుపు కూడా ఇచ్చాం. ఎందుకంటే అది జరగబోయేది, ఇట్స్ ఆల్రెడీ రైటింగ్ ఆన్ ది వాల్, క్లియర్ ఇది కనిపిస్తున్న నేపథ్యంలో ఎవరు ఎన్ని అపోహలు క్రియేట్ చేసి ఏ రకంగా ఏది జరిగినా జరగబోయేదేమో రేపు అది వాస్తవం కాబట్టి అందరూ దానికి కూడా సిద్ధంగా ఉండమని కూడా అందరికీ సందేశం పంపించాము. సుప్రీంకోర్టు కొట్టేసినంత మాత్రాన అది వాళ్ళు చేసిన తప్పు అయితే తప్పు కాకుండా పోదు. క్లియర్, మేము కామన్ సెన్స్ ఉన్న చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు, నీకు నువ్వు రూల్ ఒకటి ఫిక్స్ చేసుకున్నావు ఎలక్షన్ కమిషన్ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి అటెస్ట్ చేసిన అధికారి డీటెయిల్స్ ఏదో సీల్ రూపంలో కానీ ఆర్ డీటెయిల్స్ పెన్తో రాసి కానీ ఉండాలన్నారు. ఎందుకన్నారు? ఒక ఉద్యోగి ఎక్కడో పోయి పనిచేస్తుంటే అక్కడ చేసిన అతని వివరాలు తెలియకుండా ఊరికి సంతకం ఉంటే అది ఎవరి సంతకం కూడా తెలియదు. ఇది లాస్ట్ జూలైలో రిలీజ్ అయిన వాళ్ళ గైడ్ లైన్స్, దానికి విరుద్ధంగా దాన్ని చేంజ్ చేయకుండా దేశమంతా కాకుండా ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే సంతకం ఉంటే చాలు అని ఒకటి పెట్టారు. ఇది కూడా ఏది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళి బ్యాలెట్ పేపర్ చూస్తే సరిపోతుంది, ఇవేమీ అక్కర్లేదని వాళ్ళు రిక్వెస్ట్ చేశాక వీళ్ళు మార్చారు ఈసీ. దాంట్లో క్లియర్గా బ్లాక్ అండ్ వైలేషన్, నీ ప్రొసీజర్స్ నువ్వు ఫామ్ చేసుకునే రూల్సే నువ్వు వైలేట్ చేస్తుంది ఈసీ. అది కూడా ఇప్పుడు పోలింగ్ అయిపోయిన తర్వాత, పోలింగ్కు ముందు డెసిషన్ తీసుకుని కంట్రీ అంతా ఇంప్లిమెంట్ చేస్తే అది న్యాయమైంది, నిష్పక్షపాతంగా ఉన్నది. పోలింగ్ అయిపోయింది, కౌంటింగ్ దగ్గరికి వచ్చాక అది ఒక స్టేట్లో ఇక్కడ మాత్రమే ఇలాంటి ఎగ్జామ్షన్ ఇవ్వడం అనేది విడ్డూరంగా కనపడుతుంది, అనుమానాస్పదంగా కూడా ఉంది. అది రైట్ చేశాం, బట్ కోర్ట్ డజంట్ వాంట్ టు ఇంటర్ఫియర్ అట్ దిస్ జంక్షన్ కాలేమని. అది కోర్టు కంటే అది ఇండిపెండెంట్ వ్యవస్థ, అది ఇండిపెండెంట్ వ్యవస్థ, కానీ మాకున్న హక్కు పొలిటికల్ పార్టీగా ఏది ఉందో దాన్ని అయితే పూర్తి ఎగ్జాస్టివ్గా వాడుకున్నాం. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎవరైతే సిస్టమ్స్ను మ్యానిపులేట్ చేయడం, నేను మ్యానిపులేట్ చేయగలను, నా శక్తి ఇంత ఉంది అని చూపే రకంగా ఒక రౌడీ అయితే ఎలాగైతే రౌడీజం చేసి అందరినీ భయపెట్టి ఇచ్చేస్తాడో, సిస్టమ్ మీద నా కంట్రోల్ ఉందని చూపే ప్రయత్నం, ఎలక్షన్ కమిషన్ మీద నా కంట్రోల్ ఉందని చూపే ప్రయత్నం గత 2 నెలలుగా మీరు అందరు గమనిస్తున్నారు. కూటమి అని పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి, ఈసీ కోడ్ వచ్చినప్పటి నుంచి, అది అధికారుల బదిలీల్లో కావచ్చు, అడ్డగోలు నిర్ణయాలు అప్పటికప్పుడు తాత్కాలికంగా తీసుకుంటున్నారు కావచ్చు, ఏదైనా సరే అన్నిట్లో తన ప్రభావం ఉంది అని చూపుతున్నాడు. అది చూపించి అధికార యంత్రాంగం మీద పట్టు సాధించే ప్రయత్నం చేశాడు. అవన్నీ కూడా ఇక్కడికి వచ్చేసరికి ఆ పాచికలేమి పారవు. అది ఏదైనా ఉంటే సైకలాజికల్గానో మానసికంగానో ఆయన నమ్ముకున్న వాళ్ళకు కొంత టెంపరీ ఆనందాన్ని ఇస్తే ఇస్తుంది, లేదా అధికారుల్లో కొంతమంది భయపడి ఎందుకైనా మంచిది వీళ్ళు చెప్పినట్టు ఉంటే బెటర్ కదా అని వాళ్ళ చెప్పినట్టు ఫాలో అయ్యే అవకాశాలు ఏమి ఉంటే ఉంటాయో కానీ యాక్చువల్ ఓటింగ్ దీనికైతే దాని ఇంపాక్ట్ క్రియేట్ చేయదు. కానీ ఆయన నేచర్ ఏది ఉందో అది ఈసారి కూడా చూపించాడు చంద్రబాబు నాయుడు గారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, పొత్తు పెట్టుకున్నాక తర్వాత ఇమ్మీడియట్ ఎన్నికల కమిషన్ మీద తన పట్టు బిగించడం, ఎన్నికల కమిషన్ కూడా అలాగే ఆయన ఎలాంటి ప్రెజర్ తెచ్చినా వాటన్నిటికీ తలొగ్గడం కూడా ఈసారి ప్రత్యేకంగా కనిపిస్తోంది.